ఎలా ఉన్నారు నా పేరు హిందూ వదన మీరు చూస్తున్నారు అపరమేధావి యూట్యూబ్ ఛానల్ ఏషియా ఏషియా అనేది ప్రపంచంలోని అన్ని కాంటినెంట్స్ కంటే చాలా పెద్దది అంతేకాదు ఆసియాలో పెద్ద పెద్దవి చాలానే ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దామా అన్ని మౌంటైన్స్ కన్నా చాలా పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ ఏషియాలోనే ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ అయిన బుర్జు ఖలీఫా కూడా ఏషియాలోనే ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద టెంపుల్ అయిన వాట్ కూడా ఏషియాలోనే ఉంది అతి పెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ డ్యామ్ కూడా ఏషియాలోనే ఉంది అతిపెద్ద స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏషియాలోనే ఉంది బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కూడా ఏషియాలోనే ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ కూడా ఏషియాలోనే ఉంది ద వరల్డ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అయిన బైకాల్ లేక్ కూడా ఏషియాలోనే ఉంది మన ఇండియా కూడా ఏషియాలోనే ఉంది ఈ వీడియోలో ఏషియాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఆసియా గురించి చెప్పాలంటే ముందుగా అక్కడుండే జనాభా గురించి తెలుసుకోవాలి ఆసియాలో జనాభా మామూలుగా ఉండదు విపరీతంగా ఉంటుంది ప్రపంచంలోని మొత్తం జనాభాను ఐదు భాగాలు చేస్తే దాంట్లో మూడు భాగాలు ఆసియాలోనే ఉంటారు ప్రపంచంలోని టాప్ టెన్ పాపులర్స్ కంట్రీస్ని ఒకసారి చూడండి చైనాలో నూట నలభై మూడు కోట్ల మంది ఇండియాలో నూట ముప్పై ఎనిమిది కోట్ల మంది యునైటెడ్ స్టేట్స్లో జస్ట్ ముప్పై మూడు కోట్ల మంది ఫస్ట్ సెకండ్ కన్నా థర్డ్ కంట్రీ ఒకసారి చూడండి పాపులేషన్లో ఎంత డిఫరెన్స్ ఉందో ఇండోనేషియాలో ఇరవై ఏడు కోట్ల మంది పాకిస్తాన్లో ఇరవై రెండు కోట్ల మంది బ్రెజిల్లో ఇరవై ఒక్క కోట్ల మంది నైజీరియాలో ఇరవై కోట్ల మంది బంగ్లాదేశ్లో పదహారు కోట్ల మంది రష్యాలో పద్నాలుగు కోట్ల మంది మెక్సికోలో పన్నెండు కోట్ల మంది జనాభా ఉన్నారు టాప్ టెన్ కంట్రీస్లో ఆసియా నుంచి ఐదు కంట్రీస్ ఉన్నాయి ఈ భూమిపై ఉండే హయ్యెస్ట్ పాయింట్ మరియు లోయెస్ట్ పాయింట్ రెండు ఏషియాలోనే ఉన్నాయి హయ్యెస్ట్ పాయింట్ లోయస్ట్ పాయింట్ దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారంటే సి లెవెల్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సి లెవెల్ జీరో అనుకోండి మౌంట్ ఎవరెస్ట్ అనేది సి లెవెల్ నుంచి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ హైట్ లో ఉంటుంది అదేవిధంగా సి లెవెల్ నుంచి ఫోర్ థర్టీ మీటర్స్ లోతులో డెడ్ సి ఉంటుంది ఈ రెండు ఆసియాలోనే ఉన్నాయి ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న మతాలైన హిందూయిజం బుద్ధిజం క్రిస్టియానిటీ ఇస్లాం జుడాయిజం ఇలాంటి మతాలన్నీ ఆసియాలోనే పుట్టి ప్రపంచమంతా విస్తరించాయి ఆసియాలో మొత్తం నలభై ఎనిమిది దేశాలు ఉన్నాయి పరిపాలన ప్రకారం చూస్తే కొన్ని దేశాల్లో మాత్రమే పూర్తిగా డెమోక్రసీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జపాన్ సౌత్ కొరియా ఇండోనేషియా మరికొన్ని దేశాల్లో అయితే అబ్జల్యూట్ మోనార్కిజం ఉంది అంటే రాజరికం ఉదాహరణకి బ్రూణై ఓమన్ కతార్ సౌదీ అరేబియా యుఏఈ కొన్ని దేశాల్లో అయితే ఒకే పొలిటికల్ పార్టీ పరిపాలించే సిస్టమ్ ఉంది ఉదాహరణకి చైనా నార్త్ కొరియా వియత్నాం చైనాలో అయితే మరి ఘోరంగా జింపింగ్ చనిపోయేంత వరకు అతనే చైనా ప్రెసిడెంట్ అంట నార్త్ కొరియాలో అయితే ఎలక్షన్సే ఉండవు ఇంకొన్ని దేశాల్లో అయితే ప్రజాప్రతినిధులు పరిపాలించకుండా మిలిటరీ వాళ్ళు పరిపాలిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ థాయిలాండ్ దేశాలలో ఇలాంటివి చూస్తాం ప్రపంచ పటంలో ఏషియా అనేది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది ఇప్పుడు ఆసియాకి బౌండరీస్ చూద్దాం ఆసియాకి నార్త్ డైరెక్షన్లో ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది సౌత్ డైరెక్షన్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది ఈస్ట్ డైరెక్షన్లో పసిఫిక్ ఓషన్ ఉంటుంది వెస్ట్ డైరెక్షన్లో రెడ్ సీ క్యాస్పియన్సీ యూరాల్ మౌంటైన్స్ లాంటివి ఉంటాయి ఆసియా మీదుగా ఈక్వేటర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్కిటిక్ సర్కిల్ అనే మూడు ఇమాజినరీ లైన్స్ పోతాయి ఆసియాని ముఖ్యంగా సిక్స్ రీజియన్స్గా డివైడ్ చేస్తారు అవి ఏమంటే ఈస్ట్ ఏషియా వెస్ట్ ఏషియా దీనిని మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా సెంట్రల్ ఏషియా నార్త్ ఏషియా ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ ని చూద్దాం మయన్మార్ లావోస్ థాయ్లాండ్ కంబోడియా వియత్నాం మలేషియా సింగపూర్ బ్రూనై ఫిలిప్పైన్స్ ఇండోనేషియా ఈస్ట్ తైమోర్ కంబోడియా దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ అయిన ఆంకోర్ వాట్ ఉంటుంది సింగపూర్ ప్రధాని పేరు లీ షియాంగ్ లూంగ్ ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల ఏమో కానీ తక్కువ రిసోర్స్ ఉన్న సింగపూర్ ఇప్పుడు రిచెస్ట్ కంట్రీగా ఉంది ఇండోనేషియా అనే కంట్రీలో పదహైదు వేల ఐలాండ్స్ ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఏషియా ఏషియాలో ఉన్న కంట్రీస్ చూద్దాం ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవ్స్ శ్రీలంకను ఒకప్పుడు సిలోన్ అని పిలిచేవారు సౌత్ ఏషియాలో ప్రపంచంలోనే ఎక్కువ వర్షం పడే ప్రాంతం అయిన రామ్ ఉంది ఇప్పుడు ఈస్ట్ ఏషియాలో ఉండే కంట్రీస్ చూద్దాం చైనా జపాన్ మంగోలియా నార్త్ కొరియా సౌత్ కొరియా అండ్ తైవాన్ చైనాలో టిబెటన్ ప్లాట్యూ అనేది ఉంది అది ఈ ప్రపంచంలోని అన్ని ప్లాట్యూస్ కన్నా హైట్ లో ఉంటుంది అందుకే దానిని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటారు మంగోలియాలో చంగేస్ ఖాన్ అనే రాజు ఉండేవాడు అతడు ఏకంగా నలభై మిలియన్ల మందిని ఊచకోత కోసి చంపేశాడట వెస్టేషియా గురించి చూద్దాం వెస్ట్ ఏషియానే మిడిల్ ఈస్ట్ అని కూడా అంటారు అందులో ఉండే కంట్రీలు ఏవంటే టర్కీ జార్జియా ఆర్మేనియా అజర్బేజాన్ సిరియా లెబెనాన్ ఇజ్రాయెల్ పాలస్తైన్ జోర్డాన్ ఇరాక్ ఇరాన్ కువైట్ బెహ్రాన్ ఖతార్ యుఏఈ ఓమన్ ఏమన్ అండ్ సౌదీ అరేబియా అరేబియా సముద్రం నుంచి రెండు పాయలు భూమి లోపలికి చొచ్చుకొని వచ్చాయి చూడండి వాటిలో ఒక దానిని రెడ్ సీ అంటారు రెండో దానిని పర్షియన్ గల్ఫ్ అంటారు పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరాన్ని కలిగిన కువైట్ బెహ్రైన్ ఖతార్ యుఏఈ ఓమన్ సౌదీ అరేబియా ఈ కంట్రీస్ ను గల్ఫ్ కంట్రీస్ అంటారు ఈ గల్ఫ్ కంట్రీస్ లోనే అరేబియన్ డెజర్ట్ అనేది ఉంది వీరు ఎడారిలో కూడా పార్కులు బిల్డింగ్లు కడతారు ఎలాగంటే ఈ కంట్రీస్ లో న్యాచురల్ ఎనర్జీ రిసోర్సెస్ అయిన పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇవి రిచ్ కంట్రీస్ అయ్యాయి అంతేకాకుండా ఈ మిడిల్ ఈస్ట్ లో దేశాల మధ్య ఏవో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి మధ్య గొడవలు సిరియాకి జోర్డానికి మధ్య గొడవలు ఇలా జరుగుతూనే ఉంటాయి సెంట్రల్ ఏషియా ఇప్పుడు సెంట్రల్ ఏషియాలో ఉండే కంట్రీస్ ని చూద్దాం యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన కంట్రీలు ఉండే ఏరియాని సెంట్రల్ ఏషియా అంటారు అవి ఏమంటే ఖజక్స్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ తుర్కెమెనిస్తాన్ తజకిస్తాన్ నెక్స్ట్ నార్త్ ఏషియా గురించి చూద్దాం నార్త్ ఏషియాలో ఎక్కువగా రష్యాకి సంబంధించిన భూభాగమే ఉంటుంది దానిని సైబీరియా అంటారు మ్యాప్లో చూస్తే ఆసియాకి నార్త్ అమెరికాకి చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నార్త్ అమెరికాని ఆసియాని సపరేట్ చేస్తున్నది జస్ట్ ఒక బేరింగ్ స్ట్రైట్ అనే సముద్ర భాగం మాత్రమే ఏషియాలోని ఫేమస్ పర్సన్స్ని ఒకసారి చూద్దాం గాంధీ హోచిమిన్ మావో స్టాలిన్ లెనిన్ జాకీచాన్ జెట్లీ బ్రూస్లీ రబీంద్రనాథ్ ట్యాగూర్ ఇంకా ఎందరో ఉన్నారు మన ఏషియా వాళ్ళే పేపర్ మేకింగ్ గన్ పౌడర్ కాంపాస్ టీ ప్రొడక్షన్ సిల్క్ అంబ్రెల్లా సోప్ గ్లాస్ కైట్స్ ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలను ఇన్వెంట్ చేశారు జపాన్ సింగపూర్ సౌత్ కొరియాలో ఉండేవారికి ఎక్కువ ఐక్యం ఉంటుందని చెబుతుంటారు ఇవండి బ్రీఫ్గా ఆసియాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా ఆఫ్రికా ఆస్ట్రేలియా యూరప్ సౌత్ అమెరికా వాటికి సంబంధించిన వీడియోలు మేము ఆల్రెడీ చేశాము మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాము చూడండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్